అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, దైవప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కాలంలో ఎడతెగకుండా వర్షాలు కురిసిన కారణముగా ఆ వర్షాలు వరదలుగా మారాయి. మక్కా నగరమంతా నీరుతో నిండిపోయి ఇల్లు మిద్దెలు అన్నీ కూడా కూలిపోయాయి. నీటిలో నానిన మక్కాలోని పవిత్రమైనటువంటి కాబా యొక్క గోడలు కూడా కొన్ని పాడైపోయాయి. అందుకారణముగా హజరే అస్వద్ అనేటువంటి ఒక పవిత్రమైన రాయి కూడా కింద పడిపోయింది. అయితే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు కలిసి నిర్మించిన కాబతుల్లాను అరబ్బులు చాలా పవిత్రంగా చూసేవాళ్ళు. వాళ్ళు విగ్రహారాధన చేసినప్పటికీ కూడా వాళ్ళు చాలా విలువగా చూసేవారు. అయితే కాబాను అంత విలువగా చూసేవారు కాబట్టే ప్రపంచంలో అన్ని ప్రాంతాల నుండి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై విశ్వాసం ఉన్నవారు మరియు యూదులు క్రైస్తవులు అందరూ కూడా వచ్చి కాబాను దర్శించుకొని వెళ్ళేవారు. మక్కా వాసులందరూ కూడా కాబాను పునరుద్ధరించాలని అనుకున్నారు. చిన్న పెద్ద భేద ధనిక అనే తేడా లేకుండా నగరవాసులందరూ కూడా శ్రమతోటి కాబా యొక్క పునర్నిర్మాణం చేశారు, అంటే మరమ్మతులు చేశారు. ఖురైష్ తెగవారితో పాటు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా స్వయంగా ఈ పనిలో పాల్గొన్నారు. అనాది కాలంలోనే కాబా నిర్మాణం పూర్తయిపోయింది. ఇప్పుడు అత్యంత పవిత్రమైనటువంటి హజరే అస్వద్ పవిత్ర రాయిని దాని యథాస్థానంలో పెట్టడం ఒకటే మిగిలింది. అప్పుడు హజరే అస్వద్ ఎవరు పెట్టాలి, ఆ కీర్తి మాకు దక్కాలని ఒక తెగ అనుకుంటే, కాదు కాదు మాకు దక్కాలని మరో తెగ. ఇలా చాన్నాళ్ల తర్వాత ఈ ఒక్క హజరే అస్వద్, అస్వద్ అంటే నలుపు, హజర్ అంటే రాయి, ఈ నల్ల రాయి ఏదైతే ఉందో ఈ రాయిని పెట్టడం కోసం వారి మధ్య తగాదాలు ఏర్పడే విధంగా అక్కడ ఒక వాతావరణం ఏర్పడింది. అయితే అందులో ఒక వృద్ధుడు, అబూ ఉమయ్యా బిన్ ముగైర్ అనేటువంటి ఒక వృద్ధుడు ఒక ఆలోచన, అంటే ఒక సలహా ఇచ్చాడు. ఏమిటండి అది, ఒక పని చేద్దాం, మనలో మనం కొట్టుకోవడం ఎందుకు కానీ, ఏదైతే సఫా యొక్క మార్గం ఉందో ఆ మార్గంలో రేపు ఉదయం ఎవరైతే కాబతుల్లా ప్రాంగణంలో వస్తారో వారే ఈ సమస్యకు పరిష్కారం ఇస్తారు, ఆయన ఇచ్చిన ఏ పరిష్కారమైనా మనం ఒప్పుకుందాం అని చెప్పి అన్నారు. అనగానే అల్లా యొక్క దయవల్ల ప్రొద్దున్నే దైవప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ మార్గంలో కాబతుల్లాలో ప్రవేశించారు. అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే ఈయన సాదిక్, సత్యవంతుడు, మరియు ఈయన అమీన్, న్యాయంగా ఉండేవారు. ఇలాగా ఈ మనిషి వచ్చారు ముహమ్మద్ బిన్ అబ్దుల్లా, ఈయన మనకి ఏ యొక్క సలహా ఇచ్చినా మనం ఒప్పుకోవాలని చెప్పి అందరూ తీర్మానించుకున్నారు. అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం చెప్పు అంటుంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూస్తున్నారు అమాయకంగా. ఏం సమస్య తెలియదు కదా. అప్పుడు ప్రశ్నార్థకంగా, అంటే ప్రశ్న వేసే విధంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారి యొక్క తెగవాళ్ల వైపు చూశారు. ఆవిడ విషయం అందరూ దగ్గరకు వచ్చి చెప్పారనమాట, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, కాబా యొక్క మరమ్మతులు అయితే జరిగిపోయాయి, కానీ ఇక్కడ ఏదైతే హజరే అస్వద్ నల్లరాయి ఉందో ఈ రాయిని ఆ ప్రదేశంలో, ఏ ప్రదేశంలో అయితే ఇది ముందు ఉండేదో ఆ ప్రదేశంలో పెట్టడానికి అన్ని తెగల వారు కూడా మేమంటే మేము, మేమంటే మేము అని చెప్పి గొడవ పడే విధంగా ఉంది. దానికోసం మీరే సలహా ఇచ్చినా మేము ఒప్పుకుంటాం, మీరే సలహా చెప్పినా మేము అంగీకరిస్తాం అన్నారు. అనగానే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఒక దుప్పటి దండి అన్నారు. ఒక దుప్పటి తెచ్చిన తర్వాత అందరూ కూడా ఆ దుప్పటిలో ఆ రాయిని పెట్టి అందరూ కూడా తలోమూల పట్టుకోండి, ప్రతి ఒక్కరూ ఏదో ఒక పక్క పట్టుకోండి అని చెప్పి అనగానే అందరూ కూడా, అన్ని తెగల వారు కూడా ఏదో ఒక పక్కన పట్టుకున్నారు. వాళ్ళంతా కూడా కాబతుల్లా దగ్గరికి మోసుకొని తీసుకెళ్లారు, కాబాలయం దగ్గరికి, ఏ ప్రదేశంలో అయితే ఆ రాయిని పెట్టాలో. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ స్వహస్తాలతో ఆ రాయిని తీసి ఆ ప్రదేశంలో పెట్టారు. ఈ రకంగా గొడవలన్నీ కూడా
సర్ది మనగడం జరిగింది. అంటే ఆ గొడవలన్నీ కూడా కుదురుపడడం జరిగింది అల్లా దయవల్ల. అంటే సోదరులారా, ఈ యొక్క అంశంలో మనకి తెలిసింది ఏంటంటే, కాబతుల్లా యొక్క మరమ్మతుల తర్వాత ఈ నల్ల రాయిని ఎవరు పెట్టాలనేటువంటి విద్వేషాలు రగులుతున్నప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా సులభంగా వాటిని పరిష్కరించారు. అలాగే ఇంకో అపోహ ఏముంటుందంటే, చాలామంది ముస్లిమేతర సోదరులు తెలియక అక్కడ శివలింగం ఉందండి, ఆ శివలింగాన్ని ఈ ముస్లింలందరూ పూజిస్తారని చెప్పి ఒక అపోహ ఉంది. ఇది ఎంతమాత్రం నిజం కాదు. శివలింగం కానీ లేకపోతే శివలింగంలో ఆకారం ఉన్నటువంటి రాయి కానీ అక్కడ లేదు. హజరే అస్వద్ కూడా శివలింగంలో ఉండదండి. దీని యొక్క రూపం, దీని యొక్క రూపం వేరుగా ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, శివలింగంలో ఉండదు. మన మనిషికి ఉంటుంది కదా కన్ను, ఆ కన్నుని అడ్డంగా కాకుండా నిలువుగా చూస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. అది కూడా మన దృష్టిలో ఏంటండి, కేవలం ఒక రాయి మాత్రమే, కేవలం ఒక రాయి మాత్రమే. ఒకసారి హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఈ మాట ఎక్కడ రాస్తుందంటే, మారిఫుల్ ఖురాన్ ముఫ్తీ షఫీ సాబ్ రహమతుల్లా అలై తమ ఖురాన్ యొక్క తఫ్సీల్లో ఈ మాట రాశారు. ఒకసారి హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు కాబతుల్లా ప్రాంగణంలో తవాఫ్ చేసిన తర్వాత హజరే అస్వదని ముట్టుకోవడానికి వెళ్ళారు. ముట్టుకోవడానికి వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే, ఏ హజరే అస్వద్, ఓ నల్ల రాయా, నీవు కేవలం నల్ల రాయి అని నాకు తెలుసు, నీలో ఎలాంటి లాభ నష్టాలు చేసే శక్తి సామర్థ్యం నీ దగ్గర లేదు, కానీ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గనుక నిన్ను ముట్టుకోవడం నేను చూసుండకపోతే నా జీవితంలో నిన్ను ముట్టుకునేవాడిని కాదు అంటారు. అంటే మనం కేవలం ఆ రాయిని రాయిలాగే చూస్తాం, కానీ ఆ రాయిలో అల్లాని కానీ నౌజు బిల్లా, లేకపోతే ఆ రాయి ఆ దేవుని యొక్క రూపం పోలిందని కానీ నౌజు బిల్లా, ఇలాంటి ఆలోచనలు మనకి లేవు, ఉండవు కూడా, అల్హమ్దులిల్లా. ఖయామత్ దాకా కూడా రావు కూడా, అల్హమ్దులిల్లా. అలాగే ఏదైతే ఈ అపోహ ఉందో, ఏమిటి అక్కడ శివలింగం ఉంటుందని, దీనికి కావాల్సితే మీరు కాబతుల్లా లోపల ఎలా ఉంటుందని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు ఆ లోపల ఎలా ఉంటుంది మొత్తం మీకు కనబడుతుంది. ఎక్కడ కూడా ఒక విగ్రహం కానీ, ఏంటి ఒక శివలింగం ఆకారం పోలినటువంటి రాయి కానీ ఏం కనబడదు మీకు. ఎందుకంటే విగ్రహారాధన అనేది అన్ని గ్రంథాలలో కూడా నిషిద్ధమే, అన్ని గ్రంథాలలో కూడా. అది వేదాలు కానివ్వండి, తర్వాత బైబుల్ కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, అన్ని గ్రంథాల్లో కూడా ఇది నిషిద్ధమే. దానికోసం ఏమిటంటే అక్కడ శివలింగం కాదు, శివలింగంలో రూపంలో ఉన్నటువంటి రాయి కూడా కాదు. అల్లా తబారక్ తాలా మీకు నాకు కూడా చెప్పి వినడం కంటే సత్యాన్ని తెలుసుకుని ఆచరించి ఇతరులకు అందజేసేటువంటి భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.